పట్టుకున్న అధికారులు వెంటబడి బెదిరింపు వాహనాన్ని వెంబడిస్తూ సూత్రధారి హల్చల్ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకోవడంతో సూత్రధారి సిరిపక్కిలో ఆ వాహనాన్ని తమ అంచరులతో అరుస్తూ వెంబడించారు ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున బాపట్ట జిల్లా వేటపాలెం మండలం పందేళ్లపల్లిలో వెలుగు చూసింది ఎన్ఫోర్స్మెంట్ డీటీ ఓంకార్ తెలిపిన వివరాల మేరకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారని సమాచారంతో అధికారులు నిఘా వేసి నూట తొంభై బస్తాలతో వెళుతున్న లారీని ఆదివారం తెల్లవారుజామున పందిళ్లపల్లి వద్ద స్వాధీనం చేసుకున్నారు నా వాహనాన్ని పోలీస్ స్టేషన్ తీసుకొస్తుండగా సమాచారం తెలుసుకున్న శంకర్ వెంకట్రావు దాదాపు పది మంది అంతా ద్విచక్ర వాహనాలపై లారీని వెంబడించారు లారీలో ఉన్న అధికారులు నెట్టేయండి అని కొట్టాలని పెద్ద పెద్దగా అరుపులు పెట్టారు అయినా అధికారులు బెదరక లారీని వేటపాలెం వెంకటేశ్వర స్వామి గుడి వద్దకు తీసుకొచ్చారు ఆ సమయంలో ద్విచక్ర వాహనాలతో వాళ్ళు లారీని చుట్టుముట్టారు దీంతో చేసేదేమి లేక ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తమ ఉన్నతాధికారులతో వేటపాలెం వేసే జీ సురేష్కి సమాచారం ఇచ్చారు పోలీసులు అక్కడికి రావడంతో వాళ్ళంతా పరారయ్యారు ఈ సమయంలో వారు ఒక బండిని వదిలేశారు ఇదే అదనంగా లారీ డ్రైవర్ పారిపోవడంతో పోలీసులు లారీని అక్కడ వదిలి వెళ్ళిన బండిని స్టేషన్కి తరలించారు దానిపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నటువంటి వార్తనే ఎలీట్ చేశారు అట్లాంటి తోడు పట్టుకొచ్చి బట్టుకొచ్చి ఆ నాయకుడిని ఆ శుంకర వెంకట్రావు ఎవరినో అక్కడ పోలీస్ స్టేషన్ ముందు కడ్రాయర్తో నుంచో పెట్టి దారిని పోయే వాళ్ళందరితో తలాగు నాలుగు బాధులు బాధపిస్తే సరిపోతే ఇట్లాంటి అహంకారాలకు అట్లాంటిదే కరెక్ట్ సమాధానం అవుతుంది లేకపోతే సాక్షి బడికొస్తున్న మేధావి అంటూ పాఠశాల విద్య